పోయినసారి రెండవ అధ్యాయం మనం చేసిన మొదటి ధ్యానములో మన ప్రభు ఎలాగున రక్షణకు మూలముగా ఉన్నాడో రక్షణ కర్తగా రక్షణ సేనాధిపతిగా రక్షణ శృంగముగా రక్షణ ఆశ్రయంగా రక్షణ ఆధారంగా ఆయన ఎలా ఉన్నాడో ఆయన ద్వారా కలిగిన ఈ రక్షణ ఎలాగు గొప్ప రక్షణ అని దేవుని గ్రంథములో దృఢపరచబడిందో మనం ధ్యానం చేశాం. గత ఆదివారం దేవుని వాక్యాన్ని ఆలకించిన వారు దాదాపు అందరూ చాలా స్పష్టంగా ఉందని మేలు పొందినట్టుగా తెలియచేశారు. అయితే ఒక సహోదరుడు ఈ గొప్ప రక్షణ, ఇది నిత్య రక్షణ, ప్రభు ద్వారా కలిగిన సంపూర్ణ రక్షణ, ఆయన సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు, నిత్యమైన విమోచన అని ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఆ మధ్యలో ఉన్న వచనాలను బట్టి మనము ఆ తీక్ష్ణమైన అగ్ని కొరకు భయముతో ఎదురు చూడవలసి వస్తుంది. అది కూడా మీరు గుర్తుంచుకోవాలి అని నన్ను హెచ్చరించాలని ప్రయత్నం చేశారు. ఐ థ్యాంక్ దట్ బ్రదర్. కానీ మనము గొప్ప రక్షణ అది మన ద్వారా కలిగింది కాదు, ప్రభువే ఉచితంగా మనకిచ్చాడు. మనం సంపాదించేది కాదు, మనం పోగొట్టుకునేది కాదు. రక్షణకు ప్రారంభమైనే రక్షణకు మూలము ముగింపు ఆయనని ఖచ్చితంగా మనం విన్నాము, నమ్ముతున్నాము. అదే సంగతిలో మనం దృఢపరచబడి మనము ముందుకు సాగుదాం. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే విధానాలు చాలా రకాలుగా ఉండవచ్చు, కానీ దాని గురించి మనం ఎక్కువ ఆలోచన చేయనక్కర్లేదు. రక్షణ పోతుందేమో అనే భయముతో సందేహంతో కాక ఏ ఉద్దేశంతో పరిశుద్ధాత్మ ఈ పత్రిక మన కొరకు రాయించి మన ఎదురు ఉంచాడో ఆ ఉద్దేశాన్ని ప్రభు ద్వారా మనం స్వీకరించి ఆయన వాక్యానికి మనం విధేయత చూపించడం నేర్చుకుందాం. 13 అధ్యాయాల్లో మన ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, ఆయన మహాత్మ్యాన్ని, ఆయన మహిమలను, ఆయన గొప్పతనాన్ని మనము 13 రకాలుగా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత దేనికంటే ఎవరికంటే ఆయన గొప్పవాడు అని మాత్రమే కాకుండా ఆయన ఎలాగున మన పాప శుద్ధీకరణగా ఉన్నాడో మొదలధ్యాయం ప్రారంభించి మన బలిపీఠంగా మన గవిరిగా ఆయన ఎలా ఉన్నాడో 13వ అధ్యాయం వరకు కూడా 13 రకాలుగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని వాక్యాన్ని సాధారణంగా మన మనస్సులో ముద్రించబడాలనే కోరికతో వినేటప్పుడు ఇటువంటి సింహావలోకనం అనే పని మనం జరిగించడం చాలా సహాయకరం. 50 నిమిషాలు ఒకవేళ వాక్య పరిచర్యకు మేము వినియోగించిన మనం గతంలో విన్న విషయాలు వినని వారు ఉండవచ్చు, విన్నా వాటిని గమనించని వారు, మర్చిపోయిన వారు ఉండొచ్చు. కనుక క్లుప్తంగా మళ్ళా వాటి మీద నిలిచి ప్రసంగించడం కాకుండా, ధ్యానించడం కాకుండా జ్ఞాపకం చేయడం సహాయకరం. మన ప్రభు ఏకరీతిగా ఉన్నవాడు అని మనం విన్నాము. 3 కాలాలు ఆయన గతించిన కాలములో ప్రవక్తగా లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని ప్రకటించి వెళ్ళిపోయాడు. ప్రస్తుత కాలంలో హెచ్చింపబడిన ప్రధాన యాజకుడుగా ఆయన తండ్రి సింహాసనం యొక్క కుడిపార్శ్వ ఆసీనుడిగా ఉండి పరిచర్య చేస్తున్నాడు. రాబోయే కాలంలో ఆయన రాజాది రాజుగా, సర్వాధికారిగా, లేక సార్వభౌముడిగా ఉంటాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అభిషేకించబడిన ప్రవక్త, అభిషేకించబడిన ప్రధాన యాజకుడు, అభిషేకించబడిన ప్రభు లేక రాజు, రాజుల రాజు అని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఆయన ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు అనే విషయాన్ని, దేవదూతల కంటే శ్రేష్ఠుడు అనే విషయాన్ని ఈ 2 అధ్యాయాల్లో కొంచెం ఇంటర్ రిలేటెడ్ గా, మొదటి అధ్యాయంలోను 2వ అధ్యాయంలో కూడా ఈ విషయాలు ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన మన పాప శుద్ధీకరణ కర్త అని 1వ అధ్యాయంలో, ఆయన మన రక్షణ కర్త, మన రక్షణకు సేనాధిపతి అని 2వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం కదా. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన దైవత్వ మహిమలు 1వ అధ్యాయం, ఆయన మానవత్వంలో ఉన్న విశేషాలు 2వ అధ్యాయంలో మనము ధ్యానం చేస్తున్నాం. ఆయన దేవపుత్రుడు 1వ అధ్యాయం, ఆయన నరపుత్రుడు 2వ అధ్యాయం, మేలిమి బంగారు ఛాయలో 1వ అధ్యాయం,
తుమ్మకర్ర ఛాయలో పోలికలో రెండవ అధ్యాయం ఇలా జ్ఞాపకం చేసుకోవడం మనకు సహాయకరం. ఎబ్రీ పత్రికలో చాలా హెచ్చరికలు ఉన్నాయి. రెండవ అధ్యాయం మొదటి నాలుగు వచనాలు మొదటి హెచ్చరిక ఇచ్చాడు, విన్నవాటి యందు విశేష జాగ్రత్త కలిగి ఉండాలి అని ఆయన చెప్తున్నాడు. గనక వినని విడిచిపెట్టి కొట్టుకొని పోవడం కాదు, కానీ విన్నవాటికి విధేయత చూపించడం, విన్నవాటి యందు విశేషమైన జాగ్రత్త కలిగి భయముతో వణుకుతో మన సొంత రక్షణ మనము కొనసాగించుకుందాం. గత ధ్యానంలో మనం దాదాపుగా మొదటి పది వచనాల్లో కనీసం తొమ్మిది వచనాల వరకు విస్తారంగానే మనం నిలిచి ధ్యానం చేయగలిగాం, ప్రభు సహాయం చేశారు. అయితే ఈ రెండవ అధ్యాయం అంతటిలో దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా భూలోకానికి రావాల్సిన అవసరం, ద నెసెసిటీ ఆఫ్ హిస్ హ్యుమానిటీ, ఆయన మానవుడు కావాలి, మానవుడు కావడం అవసరం, అగత్యమైంది అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం కదా. ఐదవ వచనం మొదలుకొని కొన్ని పేర్లు చెప్పకుండా చెప్తున్నాడు పరిశుద్ధాత్మ. అది ద బ్యూటీ ఆఫ్ స్క్రిప్చర్స్ అంట, లేఖనాల సౌందర్యం లేక రమ్యత అని మనం చెప్పవచ్చు కదా. ఉదాహరణకు పోయినసారి మనం చేసిన ధ్యానం అంతట్లో ఐదు నుండి తొమ్మిది వచనాల వరకు ఆదాము కంటే శ్రేష్ఠుడు అని మన ప్రభువును మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి మనుష్యుడు ఆదాము, మంటి నుండి పుట్టినవాడు ఆదాము, మంటికి మనల్ని చేర్చేవాడు, మరణాన్ని తెచ్చినవాడు ఆదాము, అవిధేయుడు ఆదాము, ఆజ్ఞ అతిక్రమించిన వాడు ఆదాము, కిరీటాన్ని అధికారాన్ని మహిమను పోగొట్టుకున్నవాడు ఆదాము. కానీ రెండవ మనుషుడు ఈయన దేవుని మనుషుడు, ద క్రైస్ట్ ఆఫ్ గాడ్, దేవుని క్రీస్తు అన్న దేవుని మనుషుడుగా మనకొరకు లోకానికి ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఆదికాండం మొదటి రెండు అధ్యాయాల్లో రూపించబడిన ఆదాముకు విశేషమైన రీతిగా మన ప్రభువు దేవుని సంకల్పములో మన రక్షణ కొరకై ఎలాగూ రూపించబడ్డాడో లేఖనాల్లో ధ్యానం చేయడం అది మన భాగ్యం. సెకండ్ మ్యాన్ ఫ్రమ్ హెవెన్, పరలోకం నుండి వచ్చిన ఈ రెండవ మనుష్యుడు, పాపము లేని మనుష్యుడు, పరిపూర్ణుడైన మనుష్యుడు, సరిపోయిన మనుష్యుడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఎవరాయన? తిమోతి 2:5 చెప్పినట్టుగా ఆయన మరెవరు కాదు, క్రీస్తు యేసు అను దైవ నరుడు అని ఆయన చెప్పాడు. ఆయన దేవుని దూతలలో ఒకడుగా భూలోకానికి రాలేదు. హి డిడ్ నాట్ బికమ్ ఎన్ ఏంజెలిక్ బీయింగ్, రాదర్ హి బికేమ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఎ సిన్లెస్ హ్యూమన్ బీయింగ్. ఆయన దేవదూతను రక్షించడానికి సంకల్పించలేదు. పేతురు పత్రికలో చెప్పినట్టుగా దేవదూతలు పాపం చేసినప్పుడు ఆయన వారికి ఏ తరుణోపాయము ఏర్పాటు చేయలేదు. కానీ ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో నిర్మించబడిన మానవులమైన మనము తప్పిపోయినప్పుడు, అసలు మనం ఈ లోకంలో జన్మించక ముందే మన కొరకు రక్షణ ఆయన సంకల్పించాడు, తన కుమారుని ద్వారా సిద్ధపరిచాడు, తన రొమ్మును ఉన్న ప్రియ కుమారుని మనుష్య కుమారునిగా చేసి ఆయనకు దేవుని చిత్తము నెరవేర్చే శరీరాన్ని అమర్చి ఆయన్ని భూలోకానికి పంపించాడు. ఆ తండ్రి సంకల్పం ఎంత ఘనమైనదో మనము ధ్యానించి ప్రభుకు తరలు వంచి నిండారులుగా స్తుతులు చెల్లిస్తూ జీవితకాలం అంతా ప్రభువును మనం ఆరాధించాలి. సిద్ధపరచబడిన రక్షణ, ఆ మనుషుని ద్వారానే ఆ రక్షణ ఆయన మనకు అనుకూలం చేశారు. 8వ కీర్తనలో ఆదామును గురించి చెప్పబడిన కొన్ని విషయాలు, మనపటి ఆదాం మన ప్రభువైన యేసుక్రీస్తును గురించి చెప్పబడిన కొన్ని విషయాలు గత పాఠంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడికి మళ్ళా మనం వెళ్ళనక్కర్లేదు. కానీ దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠుడు అని మొదలాధ్యాయంలో వివరించాడు ప్రభువును గురించి. ఆయనే రాబోయే లోకము దేవదూతలకు లోపరచలేదు. దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యమే స్థిరపరచబడితే తన కుమారుని ద్వారా ప్రభు బోధించుట చేత ఆరంభమైన రక్షణ ఇది మరి ఎక్కువగా స్థిరపరచబడింది అని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. సాల్వేషన్ ఎస్టాబ్లిష్డ్, అది బాగా స్థిరపరచబడి లేక దృఢపరచబడినది అని ఆయన చెప్తున్నారు. దేవదూతల కంటే కొంచెము కాలము కొంచెం తక్కువగా ఆయన ఎందుకు చేయబడవలసి వచ్చిందో కూడా మనం ఆలోచన చేశాం కదా.
గనుక మన పాపములను మోసుకొని పోయినప్పుడు మన పాపముల శిక్ష భరించడానికి ఆయన సరిపోయిన రక్షకుడుగా దాక విమోచకుడుగా ముళ్ళ కిరీటం ధరించిన వాడుగా కల్వరి శిలువలో ఆయన వేలాడి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి మానవుని ద్వారా వచ్చిన మంచి నుండి మనల్ని మహిమకు మార్చడానికి చేర్చడానికి ప్రభు మన నాయకుడుగా ఆయన మన లీడర్గా మన క్యాప్టెన్ అంటే రక్షణ సేనాధిపతిగా ఉన్నాడు అనే మాట 2వ అధ్యాయం 10వ వచనంలో ఆయన చెప్తున్నాడు. ఈరోజు మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని చదివి ధ్యానం చేసి ముగించుకుందాం. దేవుని కృప వలన దేవుని కుమారుడు మనుష్య కుమారుడుగా భూలోకానికి రావడం దేవుని కృప. ఆయన మనుష్య కుమారుడై మధ్యవర్తి అయి రాణిపై మరణించడం దేవుని కృప. క్షమాపణ సిద్ధపరచడం అది దేవుని కృప. పరదేశును మనకు తేవడం అది దేవుని కృప. నిత్య జీవాన్ని విశ్వసించే వారికి ఉచితంగా ఆయన అందించడం అది దేవుని కృప అంది. సింప్లీ ది గ్రేస్ ఆఫ్ వి డు నాట్ మెరిట్ ది సాల్వేషన్. ఈ గొప్ప రక్షణ లేక ఈ గొప్ప విమోచన పొందడానికి మనం పాత్రులం కాదు, యోగ్యులం కాదు. మనం పాత్రులము అంటే అగ్నికి మాత్రమే తగిన వారు, మనందరికి తెలిసిన విషయమే కదా. అయితే ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము రుచి చూచాడు అనే సత్యాన్ని మనం గుర్తిస్తున్నాం. ప్రతి మనుషుడు అనే మాటలో విశ్వసించే ప్రతి మనుషుని కొరకు ఆయన మరణము రుచి చూచాడని పోయినసారి మనం వివరించాం. ముందుకు సాగిపోదాం. ఇప్పుడు ఆ రక్షకుడు, ఆ మనుషుడు, ఆ విమోచకుడు మానవుడై మధ్యవర్తి అయి కలువరి శిలువలో మరణము పొందినందున అంటే ముళ్ళ కిరీటాన్ని ధరించి గంటలు గంటలు ఆ మండు టెండలో వేలాడి మూడు మేకుల పట్టులో వేలాడి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నీతి యావత్తు నెరవేర్చి ఉగ్రత యావత్తు భరించి ఆయన మరణము పొందినందున అంటున్నాడు. ఆయన మరణము అవశ్యం, ఆయన మానవుడు కావడం అవశ్యం, ఆయన పవిత్రత అవశ్యం, ఆయన మరణము కావడం అవశ్యం. ఆయన మనుష్యుడుగా చేయవలసిన పరిచర్య అంతా చేశాడు. ఆయన 3.5 సంవత్సరాల లోపల హిజ్ మినిస్ట్రీ, ఆయన పరిచర్య చాలా గొప్ప. ఆయన మానవత్వం, ఆయన దీనత్వం, ఆయన సేవకత్వం, అందులో ఆయన మన కొరకు జరిగించిన ప్రాయశ్చిత్తం అంటారు అటోన్మెంట్, చాలా ఘనమైన విషయం అని వాటిని ధ్యానం చేయండి. అప్పుడు ప్రతి ఆదివారం చక్కగా తృప్తిగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఆత్మ మనకు సహాయం చేస్తారు. ఇప్పుడు మనం ఆ ప్రభువును చూస్తున్నాం అని చెప్పాడు. నవ్వు ఈ సీహిం, అది కూడా పోయినసారి మనం హైలైట్ చేసి విన్నాం కదా. ఇప్పుడు మనము ఆయన ఏదో సత్రంలో ఉన్నట్టుగా, పశువుల పాకలో ఉన్నట్టుగా కాదు, ఒక చిన్న శిశువుగా నిస్సహాయుడుగా కాదు ఆయన మనం చూసే, లేక యెరూషలేములో గాడిదలెక్కి ఆయన ప్రవేశించినట్టు కాదు. ఆయన మనము సింహాసనాసీనుడిగా చూస్తున్నాము అన్నాడు 1వ అధ్యాయం. కిరీటధారిగా చూస్తున్నాము అని చెప్తున్నాడు 2వ అధ్యాయం. ఈ రీతిగా ప్రభువును హెచ్చించడం అది మన ముఖ్యమైన ధ్యేయంగా కలిగి ఉండాలని ప్రభు విస్తారంగా ఈ 3 పాఠాల ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చారు. కనుక మన స్థానిక సంఘాల్లోనూ వ్యక్తిగత జీవితాల్లోనూ ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏ స్థాయిలో ఉన్నాడు, ఏ అంతస్తులో ఉన్నాడు, ఏ పరిచర్య చేస్తున్నాడు, హిస్ ప్రజెంట్ పొజిషన్ అండ్ హిస్ ప్రజెంట్ మినిస్ట్రీ, వాటిని మనం ఎక్కువగా ధ్యానించి తండ్రిని ఘనపరచడానికి మనం పూనుకుందాం. ఆయన మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వాడుగా ఉన్నాడని ఎఫెసీపత్రిక 1లో ఆయన ఆరోహణం, ఆయన ఔన్నత్యం చెప్పాడు. సమస్తము ఆయన పాదాల క్రింద తండ్రి ఉంచాడు. సార్వత్రిక సంఘానికి శిరస్సుగా ఆయన ఉండగా సమస్తము ఆయన పాదముల క్రింద ఉన్నది అని చెప్పాడు ఆత్మీయంగా. 2వది అక్షరార్థంగా భూలోకానికి వచ్చి ఆయన పరిపాలించినప్పుడు సమస్తము ఆయన పాదాల క్రింద ఉంటుందన్నారు. ఇక ఒకసారి జ్ఞాపకం చేసుకుని వెళ్ళిపోతాం. అన్నిటినీ ఆదాము పాదాల క్రింద ప్రభు పెట్టాడు, కానీ అతడు విధేయుడై అవిధేయుడై పోగొట్టుకున్నాడు కదా. అవిధేయుడై పోగొట్టుకున్నాడు ఒక్కసారి చేసిన ఒక్క పాపాన్ని. కానీ మన ప్రభు తిరిగి వచ్చినప్పుడు హీ విల్ రెస్టోర్ ఎవ్రీథింగ్, అంటే ప్రకృతిని సమస్తాన్ని ఆయన సమకూర్చేవాడు, పునరుద్ధరించేవాడు అనే సత్యం దేవుని పరిశుద్ధ గ్రంథములో మనం గమనిస్తున్నాం. నౌ
All authority is given unto him, both in heaven and on earth. మత్తయి సువార్త 28లో ఆయన చెప్పిన మాటలే కదా, ఆయనను ప్రస్తుతమందు సమస్తము ఆయనకు లోపరచబడుట ఇంకా మనం చూడడం లేదు. ఎందుకంటే ఈ లోకాధికారిగా ఇవ్వబడిన అధికారాన్ని చలాయిస్తున్నవాడు ఇప్పుడు ఉన్నాడు. మనకి లోకాధికారి అని యోహాను సువార్తలో చాలాసార్లు చెప్పిన మాటలు మనకు తెలుసు కదా. అయితే మన ప్రభువును మనం ఎలా చూస్తున్నామంటే, మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వాణిగా ఆయనను చూస్తున్నాం అన్నాడు. ఇప్పుడు పదవచనం చూడండి ఒకసారి, అది మనం జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఇంకా మనము ఆయన మానవత్వంలో మరికొన్ని విషయాలు ధ్యానం చేద్దాం, ముందుకు సాగిపోదాం. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అంటే ఆ రక్షకుడు మన ప్రభు అనేకులైన కుమారులను కుమార్తెలను మహిమకు తెచ్చుచుండగా అని చెప్తున్నాడు. మన ప్రభువును ఒక లీడర్గా ఒక నాయకునిగా ఇక్కడ చిత్రిస్తున్నాడు పరిశుద్ధాత్మ. రక్షణలో నాయకుడు ఆయనే, విశ్వాస జీవితంలో నాయకుడు ఆయనే, ఆరాధనలో నాయకుడు ఆయనే, మహిమకు తెచ్చేవాడు కూడా ఆయనే అని ఆయన చెప్తున్నాడు. ఈజ్ లీడింగ్ అస్ టు గ్లోరీ. ఆయన మనలను శ్రమలకు కాదు, ప్రస్తుతం లోకంలో ఉండగా కొన్ని శ్రమలు ఆయన మహిమ కొరకు అనుమతిస్తాడు, మన నేర్పు కొరకు ఆయన అనుమతిస్తాడు, కానీ మనను మహిమకు తెస్తున్నాడు అని ఆయన చెప్తున్నాడు. మహిమ గల పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు, మహిమ గల సువార్త మనకు అందింది, మహిమ రాజ్యానికి ఆయన మనల్ని పాత్రులుగా చేస్తున్నాడు, ఆయన మనల్ని మహిమకు తెస్తున్నాడు, నిత్య మహిమకు ఆయన మనల్ని తెస్తున్నాడు అనే సత్యం లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. ఎలాగూ మహిమకు తెస్తున్నాడు అంటే, పరిశుద్ధ పరచేవానికి, పరిశుద్ధ పరచబడే వారికి అంటే మనకు, పరిశుద్ధ పరచేవాడు ఆయన కుమారుడు, పరిశుద్ధ పరచబడేవారం మనం. అంగీకరించిన వెంటనే పరిశుద్ధులుగా చేశాడు, అది వాస్తవమే, కానీ అనుదిన జీవితంలో ఆయన మన పరిశుద్ధ పరుస్తూ ఉన్నాడు కదా. అలాగూ పరిశుద్ధ పరచబడుచున్న మనకు ఒకటే మూలము అని ఆయన చెప్తున్నాడు. ఒకే మూలము, ఏది ఆ మూలము? శ్రమల ద్వారా అని ఆయన చెప్పాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం అపార్థం చేయకూడదు. యేసుక్రీస్తు సంపూర్ణుడు కాడు అని మనం ఎవరు భావించకూడదు. యేసుక్రీస్తు ఎవరు? సంపూర్ణుడు, పరిపూర్ణుడు. ఆయనలో నో ఇంపర్ఫెక్షన్, అపరిపూర్ణత అసంపూర్ణత లేనే లేదు. ఆయనలో ఏదైనా కొరత కొదువ ఉంటే ఆయన మన రక్షణకు సరిపోయిన వాడు కాడు. దేవుని వాక్యాన్ని సరిగా గ్రహించాలి. శ్రమల ద్వారా ఆయన సంపూర్ణుడుగా చేయుట అంటే ఆయన అసంపూర్ణుడు కాబట్టి శ్రమల ద్వారా ఆయన సంపూర్ణుడిగా చేయడము అని కాదు. కాదు కాదు కాదు, ఆయన శ్రమపడి తర్వాత మహిమలో ప్రవేశించాలి. లూకాసు వార్త 24లో చెప్పాడు కదా, అదే మూలం అన్న. క్రీస్తు ఎలాగు శ్రమపడి మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా? ఓ అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులారా అని అమ్మాయికి వెళ్ళే ఇద్దరు శిష్యులతో ప్రభు మాట్లాడుతున్నాడు కదా. ఎంఎస్ రోడ్, అదే చాలా ప్రాముఖ్యమైన. కనుక అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అపోస్తలులు, ఆది అపోస్తలులు నేర్పిన పాఠం కూడా అదే. లూకాసు వార్త 24లో ఉన్న పాఠమే, అపోస్తల కార్యం 14లో కూడా మనం చదువుతున్నాం. వారు ఎక్కడికి వెళ్ళినా నమ్మిన వారికి శ్రమలు లేవు, నమ్మిన వారికి కష్టాలు లేవని ఈ మోసకరమైన ప్రాస్పెరిటీ గాస్పుల్ అంటారే, అది వారు ప్రకటించిన వారు కాదు. వారు వాక్య సత్యములు ఖచ్చితంగా ఎరిగి అనేక శ్రమలు మనం అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. పౌలు చివరిగా రాసిన పత్రికలో కూడా చెప్పాడు, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారు కొందరు కాదు, అనేకులు కాదు, అందరూ అన్నాడు. వినారా మాట, 3:12లో చెప్పాడు, అందరూ హింస పొందుదురు అని ఆయన చెప్తున్నాడు. కనుక శ్రమలు మహిమ, శ్రమలు మహిమ, శ్రమల వెంట కలిగే మహిమలు. శ్రమలు మనం అనుభవిస్తున్నాము అంటే వెంటనే మహిమ ఉన్నది, ప్రసవ వేదన ఉన్నది అంటే చక్కని బిడ్డలు ప్రభు మన చేతికి అందిస్తున్నాడు అని కదా. అదే యోహాను సువార్తలో ప్రభు చెప్పాడు. కాబట్టి ఒకే మూలము అనే మాట, మన రక్షకుడు ఏ బాట ఆయన తీసుకున్నాడో అదే బాట ఆయన మనకు అడుగుజాడలుగా
మాదిరిగా ఉంచి వెళ్ళారు. పదవ వచనాన్ని అపార్థం చేసుకోకుండా మనము సరిగా అర్థం చేసుకున్నాం. రోమా పత్రికకు రండి 11వ అధ్యాయంలో ఒక మాట చదవాలని నేను ప్రేరేపించబడుతున్నాను. చివరి వచనాలు అవి. 11వ అధ్యాయం 33 నుండి చెప్పాడు, మనం 36 మాత్రమే చదువుకుందాం. రోమన్స్ 11:36. ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక, ఆమెన్. రోమా పత్రికలో ఉన్న రెండు భాగాల్లో మొదటి భాగం డాక్ట్రైనల్ సెక్షన్ అంటారే, సిద్ధాంత సంబంధమైన భాగాన్ని లేక ఉపదేశ సంబంధమైన భాగాన్ని ముగిస్తూ ఈ డాక్సాలజీ దైవజనుడు పౌలు దేవుని ఆత్మ ప్రేరేపణతో వ్రాసి మనకు అందిస్తున్నాడు. సమస్తానికి ఆయన మూలము అని చెప్పాడు. సమస్తమైన మూలముగా కలిగాను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. యోహాను సువార్తలో ఉన్న మాట మళ్ళీ ఇక్కడ మనకి తేటగా వివరిస్తున్నాడు. తర్వాత సమస్తమైన ద్వారా అని ఆయన చెప్తున్నాడు. అన్నిటికీ మూలము ఆధారము ఆయనే, అన్నిటికీ ఏజెంట్ కూడా ఆయనే, ఆయన ద్వారానే సమస్తము కలిగిందన్న. మరి సమస్తము ఎవరి నిమిత్తము కలిగినవి? మన నిమిత్తం కాదు, ఆయన నిమిత్తము అని వ్రాస్తున్నాడు కదా. కొలసై పత్రిక మొదటి అధ్యాయంలో కూడా అవే మాటలు చెప్పాడు, మరలా మనం చదవనక్కర్లేదు. లేఖనాలు చదివే వారికి, పరిచయమైన వారికి ఈ క్రొత్త విషయాలు కావు. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన ఆ కుమారుడు, ఆ రక్షణకర్త, ఆ మధ్యవర్తి, ఆ శ్రేష్ఠుడైన మనుషుడు. ఆయన శ్రమలు అనుభవించిన తర్వాత మహిమలో ప్రవేశించాడు. మనకు ఆ మార్గం విడిచిపెట్టి వెళ్ళాడు, మాదిరి ఉంచి వెళ్ళాడు. అదే మార్గంలో మనం ముందుకు సాగుతున్నాం. మన క్యాప్టెన్కి ఒక దారి, ఒక పద్ధతి, వెనక వెళ్ళేటువంటి సైనికులుగా ఉన్న మనకు మరొక పద్ధతి ప్రభు నియమించలే. అందరికీ ఒకటే మూలం, ఒకే పద్ధతి అనే విషయము అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము, ఒకే సూత్రాన్ని ప్రభువుని ఒక్కటే అనే చోట ఒక్కడే అని కూడా కింద రాస్తున్నాడు. కాబట్టి ఆ ప్రభువు ద్వారా మాత్రమే మనం పరిశుద్ధపరచబడుతున్నాం, ప్రభువు ద్వారా మాత్రమే మహిమను మనం పొందుతున్నాం, ప్రభువు ద్వారా మాత్రమే మనం మహిమకు నడిపించబడుతున్నాం. మన రక్షణను సంపూర్ణం చేస్తున్నవాడు ఆయనే అనే మాట హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం చదువుతున్నాం, ఎరుగున్నాం కదా. మంచిది. ఇప్పుడు ఈ నిజమైన మానవుడుగా ఆయన భూలోకంలో ఉండడం ద్వారా మనకు కలిగిన ప్రయోజనాలు కొన్ని ఆయన చెప్తున్నాడు. ఆదాము కంటే శ్రేష్ఠుడుగా ప్రభైన యేసుక్రీస్తును ఈ 5 నుండి దాదాపుగా 10 వచనాల్లో చిత్రించి, తర్వాత ఆయన మానవుడు కావడం ద్వారా మనకు కలిగినటువంటి గొప్ప భాగ్యం, మనకు కలిగినటువంటి గొప్ప భాగ్యాన్ని, గ్రేటెస్ట్ ప్రివిలేజ్ అక్కడ రాస్తూ ఒక చక్కని విషయం చెప్పాడు. చూడండి 12 వచనం ఏమన్నాడు, ఈ హేతువు చేత వారిని సహోదరులు అని పిలుచుటకు ఆయన సిగ్గుపడక అన్నాడు. బ్రదరన్ అనే మాట అక్కడ చూడండి. 22వ కీర్తన 22లో ఉన్న మాట ఇక్కడ రాస్తున్నాడు. హెబ్రీ పత్రికలో, పాత నిబంధనలో ఉన్న లేఖనాలు చాలా వరకు ఆయన ప్రస్తావిస్తున్నాడు. మొదటి అధ్యాయంలో కొన్ని చెప్పాడు, 2వ అధ్యాయంలో కొన్ని మనం గమనిస్తున్నాం. ఈ 2వ అధ్యాయంలో 8వ కీర్తనలో కొన్ని విషయాలు చెప్పాడు కదా. తర్వాత 22వ కీర్తనలో వచనాలు ఆయన ఇక్కడ వ్రాస్తున్నాడు. మరొక మాట కూడా అక్కడ గమనించండి, నీ నామమును అంటే తండ్రి, 22వ కీర్తనలో అల్లెత్ చారు అనే అయ్యలెత్ చహరు అంటారే, హృదయకాలపు లేడి అని దాని భావం. మన ప్రియులు విజయానందం గారు దాన్ని చాలా చక్కగా వివరించే అనుభవం కలిగిన వారు, వారి ద్వారా ఎంతో మంది విన్నారు, పాఠం నేర్చుకున్నారు. హృదయకాలపు లేడి పైన ఎన్నో జంతువులు దాడి చేయగా వాటన్నిటిలో నుండి ప్రభువే, అనగా తండ్రి అయిన దేవుడే ఆ కుమారుని ఆ గురిపోతు కొమ్ముల్లోంచి విడిపించాడు. చుట్టుకున్న దుర్మార్గులు, చుట్టుకున్నటువంటి కుక్కలు, చుట్టుకున్నటువంటి భాషాను దేశ బలమైన వృషభాలు, సింహము, వీటన్నిటి నుండి ప్రభువే విడిపించి
నీవు నా కుమారుడవు నా కుడిపార్శ్వాన కూర్చో అని రెండవ కీర్తనలో చెప్పినట్టుగా ఆ కుమారుని మృతులలోంచి లేపి తన దగ్గర కూర్చుని పెట్టుకున్నాడు. హెబ్రీ పత్రిక మొదటిధ్యాయంలో 5వ వచనంలో దాని గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మళ్ళీ అక్కడికి మనం వెనక్కి వెళ్ళనక్కర్లే. గనుక ఇప్పుడు ఈ రక్షకుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడు, మనలను సహోదరులు అని ఆయన పిలుస్తున్నాడు అని చెప్పాడు. మై బ్రదరన్, వారిని నా సహోదరులు అని పిలవడానికి నేను సిగ్గుపడను. నా సహోదరులకు నేను నీ పేరు నీ నామాన్ని ప్రచురపరుస్తానన్న. అసలు యెహోవా నామము మనం బైబిల్ అంతా చదువుతుంటే అది అంత సులువుగా బయలుపరచబడేది కాదు, అది తెలియశక్యము కానిది అన్నాడు ఒక చోట న్యాయాధిపతి గ్రంథంలో చెప్పాడు కదా. యాహ్వే అనే పేరుతో దానికి ఎన్నో రకాల వందల వందల షేడ్స్ ఉన్నాయని ఎబ్రి భాషలో చెప్తా ఉంటారు. నాకు ఎబ్రి భాష రాదు, వచ్చిన వారికి తెలుగే. కానీ మనల్ని ఆయన సహోదరులు అని పిలవడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్ప మాట! వారు నా ప్రజలు అని కాదు ఆయన చెప్పేది, దే ఆర్ నాట్ మై పీపుల్, మనం ఆయన ప్రజలమే. లేక వారు నా పిల్లలు అని అంతవరకే కాదని చెప్పేది, లేక వారు నా దాసులు మై సర్వెంట్స్ అని కానీ, లేక వారు నా డిసైపుల్స్ నా శిష్యులు అని కాదని చెప్పేది, దే ఆర్ మై బ్రదరన్. అబ్బో ఎంత గొప్ప మాట! ప్రభు వాళ్ళ పిలవడానికి ఇష్టపడుతున్నాడు అన్నా. ఒక్కసారి మీరు 17వ వచనం అంటే ఆ భాగంలో కిందికి రండి, కింది నుంచి ఒకసారి మళ్ళా పైకెళ్ళి మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ కొన్ని పోలికలు తెలియని రీతిగా పరిశుద్ధాత్మ మన ఎదుట ఉంచి వివరించడానికి ఇష్టపడుతున్నాడని నేను నమ్ముతున్నాను. ప్రభువు నాకు ఇచ్చిన ధ్యానాన్ని బట్టి అదాము కంటే శ్రేష్ఠుడు మాత్రమే కాదు, 17వ వచనం ప్రకారం ఆయన అన్ని విషయములలో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను అన్నాడు. ఈ దౌర్భాగ్యులమైన మనం పాపులం, భక్తిహీనులం, బలహీనులం, శత్రువులం, మనకు చిన్న మాటలు మనం లేఖనాల్లో ఉన్న వాటిని చదువుకున్నాం విరిగున్నాం కదా. కానీ ఇటువంటి మన కొరకు అన్ని విషయాల్లో ఆయన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాను అన్నాడు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆది కాండంలోనే మనవలే సహోదరుడుగా ఉండడానికి ఇష్టపడి వచ్చిన ఒక పోలిక, ఒక ఛాయ చూపించారు అక్కడ. చూడండి 16వ వచనం కూడా ఈ సందర్భంలో చదువుకుందాం, అంటే మనం 12 నుండి మళ్ళీ ఇక్కడికి వద్దాం. 16వ వచనంలో ఒక పేరు చెప్పాడు, ఏమని? ఎలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావము ధరించుకొనక అన్నాడు. దేవదూతను రక్షించాలనే సంకల్పం కాదు గనుక ఆయన దేవదూత కాలేదు, దేవదూతగా రాలేదు. మానవులమైన మనల్ని రక్షించాలని ఆయన హృదయ భారం, హార్ట్ బీట్స్, ఆయన హృదయం అగిలిపోతున్నాడు. నా పోలికలో చేపడిన మానవులు పోగొట్టుకున్న స్థితిని, మహిమను నేను వారికి ఇవ్వాలంటే నేనేం కావాలి? నాట్ ఎన్ ఏంజలిక్ బీయింగ్, ఐ మస్ట్ బికమ్ ఏ హ్యూమన్ బీయింగ్, సిన్లెస్ హ్యూమన్ బీయింగ్, ఏ పాపము లేని నిర్దోషిగా నిష్కల్మషునిగా నేను లోకానికి వెళ్ళి వారి పాపమంతా నా మీద వేసుకొని దానికి రావాల్సిన శిక్ష యావత్తును భరించి అంగీకరించే వారిని రక్షించి క్షమించి పరలోకానికి మహిమకు పాత్రుడుగా చేయాలి, వారిని నడిపించాలి. ఎక్కడ వారిని విడిచిపెట్టకుండా వారిని నడిపించాలి. ఇన్ ఆర్డర్ దట్ దే మైట్ అటైన్ దిస్ గ్లోరీ ఐ మస్ట్ బి మేడ్ ఏ బ్రదరన్ ఇన్ ఆల్ పాయింట్స్, అన్ని విషయాల్లో నేను సహోదరుల వంటి వాడు కావాలి అన్నాడు. గనక ఇక్కడ రెండు పోలికలు చూడండి. 16వ వచనంలో ద సీడ్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడన్నాడు. మీరు ఆలోచించారా? ఆది కాండం 10 అధ్యాయాల వరకు ఉన్న సంగతులలో చాలా మందిని గురించి చెప్పాడు, కానీ ఆ 11వ అధ్యాయంలో అబ్రహామును గురించి రాస్తున్నాడు. అక్కడ నుండి అబ్రాహము పిలువబడి ప్రత్యేకించబడి ఒక విధేయుడుగా, ఒక జనాంగముగా ప్రభు కొరకు ఎలా జీవిస్తున్నాడు, కాల్డ్ అవుట్ అంటే ఒక వ్యక్తిని మాత్రమే అక్కడ పిలిచాడు ఆయన. అబ్రహాము బయటికి పిలువబడుట, అబ్రహాము ప్రత్యేకింపబడుట
అబ్రహాం తండ్రికి లోబడుట అది సంఘానికే సాదృశ్యంగా అని చూపిస్తున్నాడు. కాల్డ్ అవుట్ కంపెనీ పత్ర మండలిలో సంఘంగా ఎక్లేషియా ఆయన ఏర్పరచుకున్నాడు కదా. అబ్రహాం కంటే ఆయన శ్రేష్ఠుడు. ఎందుకు అబ్రహాం పేరు చెప్తున్నాడు? ఎంతో మంది ఉన్నారు కానీ అబ్రహాం విధేయుడైనందువల్ల అబ్రహాము నిబంధనకు వారసుడయ్యాడు. అబ్రహాము సున్నతి సంబంధాన్ని పొందినవాడు. అబ్రహాము దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు. అబ్రహాము సంతానం బైబిల్లో రాస్తున్నాడు. ఆదికాండ 3లో స్త్రీ సంతానం అన్నాడు. ఆ సంతానం మన ప్రభువైన యేసుక్రీస్తే. మనమంతా స్త్రీ పురుష సంతానం. స్త్రీ పురుషులు లేకుండా మనం ఎవరం భూలోకానికి రాలేదు, రాలేదు. కానీ యేసుక్రీస్తు స్త్రీ సంతానం అని చెప్పబడ్డాడు. ఆమె కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. యెషయా గ్రంథం 7లో చెప్పిన మాట కన్యక గర్భవతి అని మత్తయి సువార్త 1:21లో చెప్తున్నాడు. కనుక రక్షించే రక్షకుడుగా ఆ కన్యకలో నుండి ఆయన వస్తున్నాడు. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని రాశారు. విన్నారా? బైబిల్లో అక్కడ మాట మారింది. కనెను 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 అనే మాట మత్తయి సువార్త 1లో మారిపోయింది. ఆయన పుట్టెను అని రాస్తున్నాడు. హిస్ బర్త్ వాజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అది చాలా ప్రత్యేకమైన యునిక్ బర్త్. పాపము లేని వాడుగా, శుక్ల శూన్యతలు లేని వాడుగా, స్త్రీ పురుష సంబంధం లేని వాడుగా, మానవ బీజము లేని వాడుగా, యోసేపు సంబంధం ఏమాత్రం లేని వాడుగా, ప్రభుకు స్తోత్రం. ఆయన మన కొరకై అబ్రహాము సంతాన స్వభావంగా వచ్చారు. కనుక ఆయన స్త్రీ సంతానము అని మనం గుర్తుంచుకుందాం. ఆయన అబ్రహాము సంతానము అని కూడా మనం గుర్తుంచుకుందాం. అబ్రహాములో ఇంకా కొంచెం ముందుకెళ్తే ఒకటి రెండు మాటలు మళ్ళా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అబ్రహాము కంటే శ్రేష్ఠుడుగా భూలోకానికి మనుష్యుడుగా మన రక్షకుడుగా వచ్చాడు. అబ్రహాము సంతానం అయితే యూదులను మాత్రమే రక్షించడానికి వచ్చాడా? లేదు లేదు. ఆయన యూదులకు మాత్రమే దేవుడా? అన్యులకు దేవుడు కాడా? ఆయన యూదులకును అన్యులకును దేవుడే. రోమాపత్రుడు పౌలు చక్కని వేదాంతిగా ఆ నీతి సువార్తలో మనకు వివరిస్తున్నాడు. హిజ్ హ్యుమానిటీ, ద నెసెసిటీ ఆఫ్ హిస్ హ్యుమానిటీ. ఆయన నిజమైన మానవుడిగా వచ్చాడు. అబ్రహాము సంతాన స్వభావం. అబ్రహాము సంతానం అనే విషయంలో విశ్వసించే వారికి అందరికీ ఆయన తండ్రిగా, నమ్మిన వారికి ఆయన తండ్రిగా ఉన్నాడు అనే మాట అక్కడ ఆయన రాస్తున్నాడు. రోమాపత్రికలో దాన్ని ఆయన వివరిస్తున్నాడు. కనుక గ్రేటర్ దాన్ ఆడం, అదాం కంటే శ్రేష్ఠుడు. గ్రేటర్ దాన్ అబ్రహాం, అబ్రహాం కంటే శ్రేష్ఠుడు. గ్రేటర్ దాన్ జోసెఫ్. 17వ వచనం ప్రకారం నేను నమ్మేది ఏమిటంటే ఆయన సహోదరుడుగా వచ్చారు. యోసేపును గురించి ఆదికాండ 37లో రాయబడిన ముఖ్యమైన మాట ఏంటంటే, యోసేపు నువ్వేం చేస్తున్నావయ్యా అంటే, నేను గడ్డి వెతుకుతున్నానని కాదని చెప్పేది, పశువులు వెతుకుతున్నానని కాదని చెప్పేది, ఐ సీక్ మై బ్రదర్ అన్నాను. ఆ మాట నాకు చాలా ఇష్టమైంది. ఐ సీక్ మై బ్రదర్ ఇన్ ఆల్ పాయింట్స్ హీ వాస్ మేడ్ ఎ బ్రదర్. అన్ని విషయాల్లో ఆయన మన కొరకు సహోదరుల వంటి వాడు కావలసి వచ్చి, ఆ సహోదరులు ద్వేషించారు, ఆ సహోదరులు పగబెట్టిన వారు, ఆ సహోదరులు కీడు తలబెట్టిన వారు, ఆ సహోదరులు చంపాలని దురాలోచన చేసిన వారు. ఆయనను, ఆ సహోదరులను ఆయన వెతుకుతున్నాడు. ఇస్రాయేల్ జనాంగాన్ని ఆయన వెతుకుతున్నాడు. వారిని నాశనం చేయాలని కాదు, వారికి తీర్పును ఇవ్వాలని కాదు, వారిని రక్షించాలి, క్షమించాలి, ప్రేమించాలి, ఉద్ధరించాలి, మహిమ ఇవ్వాలి. అది పరలోకపు తండ్రి యొక్క సంకల్పం. అందుకే పౌలు అంటాడు, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానంలో బాహుళ్యం ఎంత గంభీరం. హీ కేమ్ సీకింగ్ ద లాస్ట్. నశించే వారిని వెదకి వెదకి వెంటాడి రక్షించడానికి వచ్చాడే. లూకా సువార్త 19:10 ప్రకారం నశించే యూదులను, నశించే అన్యులను, నశించే పాపులను, నశించే నన్ను నిన్ను వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఇన్ డీడ్ హీ వాజ్ గ్రేటర్ దెన్ ఆడమ్, ఆదమ కంటే శ్రేష్ఠుడు. ఇన్ ఆల్ అష్యూరెన్స్ హీ వాజ్ గ్రేటర్ దెన్ అబ్రహాం, అబ్రహాం కంటే గొప్పవాడు. హెబ్రీ పత్రిక 2 ప్రకారం ఆయన యోసేపు కంటే గొప్పవాడు. ఆయన హెబ్రోన్ నుంచి పంపబడి దోతానుకు వెళ్ళాడు. యోసేపు చంపబడలేదు, కానీ మన ప్రభు మన కొరకు వచ్చి చంపబడ్డాడు. ఆయన భూలోకానికి వస్తే ఆయన చంపబడవలసి వస్తుందని ఆయన తెలిసే
సమతించి ఆయన వచ్చిన అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటివాడు కావలసి వచ్చాను అన్న అన్ని విషయాల్లో సహోదరుడు అయ్యాడు అంటే అర్థం ఏంటి? ఏ మాత్రమైనా దాచుకోలేదు. ఇప్పుడు రండి, మళ్ళా 12 వచనంలో ఏమంటాడంటే లీడర్ ఇన్ సింగింగ్, లీడర్ ఇన్ ప్రైజ్ అండ్ వర్షిప్. అసలు గాయకుల్లో ప్రధాన గాయకుడు ఎవరు? చాలా గొప్పగా చక్కగా పాడే గాయకుడిని ప్రభు మనకు అనుగ్రహించాడు. బ్రదర్న్ అసెంబ్లీస్ లో చాలా మంచి గాయకులు ఉన్నారు, రకరకాల భాషల్లో ఎంతో మందిని మేము విన్నాం, మాకు చాలా సంతోషం. కానీ యేసు ప్రభు కంటే గొప్పగా పాడగలవరు ఎవరు లేరు, గుర్తుపెట్టుకో. యేసు ప్రభు కంటే గొప్పగా పాడగలవారు ఎవరు లేరు. ఆయనే అసలు మన గానం నేర్పిన వారు. పాపాన్ని బట్టి కలిగే మూలుగును తొలగించి, పాపాన్ని బట్టి కలిగే నిట్టూర్పును తొలగించి, దుఃఖాన్ని తొలగించి మన హృదయాల్లో సంతోషాన్ని ఉంచినవాడు ఆయన. రక్షణ ఆనందం అంటారే ఉంచారు ఆయన. 22వ కీర్తనలో చెప్తున్నాడు, సమాజ మధ్యమున సమాజము లేకుండా విచ్చలవిడిగా తిరిగి మనల్ని, విచ్చలవిడిగా తిరిగి పాపానికి అమ్ముకున్నటువంటి మనల్ని, నాశనానికి వెళ్ళిపోతున్న మనల్ని ఆయన ఒక సమాజంగా అంటే డిసిప్లిన్డ్ అసెంబ్లీ, సువార్తకు లోబడి పరిశుద్ధాత్మ ద్వారా ఆకర్షింపబడి యేసుక్రీస్తు రక్తంతో కడుకబడిన వారిని ఆయన ఏం చేస్తున్నాడు? బజార్పాలు చేయడం లేదు, విచ్చలవిడిగా విడిచిపెట్టడం లేదు. హీఈస్ ఫార్మింగ్ అస్ ఇంటూ ఫెలోషిప్ ఆఫ్ అన్ అసెంబ్లీ, ఒక స్థానిక సంఘముగా, 10 మంది కానీ, 15 మంది కానీ, 20 మంది కానీ, ఎంతైనా సరే ఒక సమాజముగా ఆయన మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. చేసి ఆ ప్రభువును కీర్తించడం, నీ కీర్తిని అన్నాడే, తర్వాత గానము చేస్తాను అనే చెప్తున్నాడే, ఆ గానములో ఆయన నాయకుడుగా ఉన్నాడు. లీడర్ ఇన్ సింగింగ్ అంటారు, లీడర్ ఇన్ సాల్వేషన్, లీడర్ ఇన్ లీడింగ్ అస్ టు గ్లోరీ. అన్ని విషయాల్లో ఆయన మన నాయకుడు, సంఘానికి అసలు నాయకుడు ఆయన, తెలుసు ఆయనే కదా నడిపించేవాడు, ఆయనే కదా. కనుక ఆయన నాయకత్వాన్ని మనం గమనించాలి. అవర్ ఫైల్ లీడర్ అంటారు, మన ప్రభు మనకు ముందుగా వెళ్ళి అన్ని విషయాల్లో మనకు నాయకుడుగా ఉన్నాడు. కనుక 22వ కీర్తన ప్రకారం ఆయన అన్ని విషయాల్లో సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. ఆయన సహోదరుడు అయ్యాడు అనే మాట చూడండి, 13వ వచనంలో అన్నాడు, నేను ఆయనను నమ్ముకొని ఉందును, అనగా తండ్రిని, పంపిన తండ్రిని నమ్ముకొని ఉందును, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని ఆయన చెప్పుచున్నాడు అన్నాడు. అంటే 22వ కీర్తన ఉన్న మాటలు 12వ వచనంలో చెప్పి యెషయా గ్రంథం 8లో ఉన్న మాటలు దీనికి కలుపుతున్నాడు. యెషయా కుటుంబం ఉన్నది, ప్రవక్త ఉన్నాడు, ప్రవక్తి ఉన్నది, ఆయన భార్య, ప్రభువానికి అనుగ్రహించిన పిల్లలున్నారు, వారికి పెట్టిన ఆశ్చర్యకరమైన వింత నామాలు ఉన్నాయి. దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని ఆయన చెప్తున్నాడు. వీఆర్ హిస్ చిల్డ్రన్, ద సేమ్ టైమ్ హీ కాల్స్ అస్ హిస్ బ్రదర్. మనలను ఆయన సహోదరులు అని పిలుస్తున్నాడు. అంటే వారు నాకు అన్యులు కాదు, వారు నాకు దూరస్తులు కాదు, వారు నా సహోదరులు, వారు నా సహోదరులు. మై ఓన్ బ్లడ్, నా రక్తం వారి కొరకు ధారపోశాను, నా రక్త సంబంధం నేను వారికి ఇచ్చాను. బ్లడ్ రిడీమ్డ్ చిల్డ్రన్, చేత గొప్ప భాగ్యం. బ్రదరన్ అనే మాట కొత్త నిబంధనలో ఎక్కువ సార్లు చెప్పబడిన మాట వాస్తవమే. బ్రదరన్ డినామినేషన్కి చెందిన వారం కాదు మనం. ఆయనను ఆయన అన్ని విషయాల్లో మనవలే సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది అని ఆయన చెప్తున్నారు. దీనిని 14-15 వచనాల్లో ఆయన కూడా, అంటే ఆ పిల్లలు ఎవరో, ఎవరినైనా పిల్లలను పిలుస్తున్నాడు, ఆ పిల్లలు యవదూతలు కాదు మనమే, రక్తమాంసములు గలవారు అయినందున అన్నారు. అంతే కదా, ఈ లోకంలో మనము రక్తమాంసాలు కలిగి ఈ శరీరంలో జీవిస్తున్నాం. ఈ రక్తమే ప్రాణం, ఈ రక్తం ఉన్నంత వరకే కదా పాపం చేసేది, ఈ రక్తం లేకపోతే పాపం చేసేది లేదు. కానీ ఆయన ఏమయ్యాడు? హీ బికేమ్ ఏ పార్టేకర్ ఆఫ్ అవర్ ఫ్లెష్ అండ్ బ్లడ్, యట్ వితౌట్ సిన్, ఏ పాపము లేనివాడు, రక్తమాంసాల్లో ఆయన పాలువాడుగా వచ్చాడు. విన్నారా? ఆయన దేవదూతల్లో ఒకడుగా ఉంటే మనకి మేలు లేదు, ఆలోచన చేయండి. ఆయన అబ్రహాం సంతాన స్వభావం ధరించుకొని వచ్చాడు, రక్తమాంసాల్లో పాలువాడుగా వచ్చాడు.
రక్తమాంసాలు కలిగి పాపం చేసిన మనల్ని రక్షించడానికి ఆయన రక్తమాంసాల్లో పాలివాడుగా వచ్చాడు. దట్ టేక్స్ అస్ టు అనదర్ మెటఫర్ ఆర్ సిమిలి. ఏమంటే హీఈస్ డెఫినెట్లీ గ్రేటర్ దాన్ బోవస్. మన కిన్స్మన్ రిడీమర్ అంటారే, మనలను విమోచించడానికి సరిపోయిన ఒక రక్త సంబంధి కావచ్చు. రూతును విడిపించాలంటే, నయోమిని విడిపించాలంటే, మహులోను స్వాస్థ్యాన్ని విడిపించాలంటే ఎవరు కావాలి? సరిపోయిన రక్త సంబంధి కావాలి కదా. ఏ ఫిట్టింగ్ రిడీమర్, ఏ కిన్స్మన్ రిడీమర్, సరిపోయిన రక్త సంబంధి. అతడు మన సమీప బంధువు అయి ఉండాలి అని చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభు కంటే మన సమీప బంధువు ఎవరు చెప్పాను? రక్తమాంసాల్లో ఆయన పాలివాడుగా వచ్చాడు. విన్నారా? మనకెవరైనా ఉన్నతులు ఒకవేళ బంధువులు అయితే వారి గురించి ఘనంగా చెప్పుకోవడానికి మనం ఇష్టపడతాం. కానీ ఆ ప్రేమగల ప్రభు ఆ మహిమను విడిచిపెట్టి వచ్చాడు. తండ్రి ఇంటిని, సింహాసనాన్ని, హాయిని, ఆనందాన్ని అన్నింటిని విడిచిపెట్టి వచ్చాడు. ఈ బికేమ్ ఏ పార్టేకర్ ఆఫ్ అవర్ ఫ్లెష్ అండ్ బ్లడ్. రక్తమాంసంలో పాలివాడు. బోయెజ్ పేరు అక్కడ లేదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా మనం దాన్ని గమనించగలుగుతున్నాం. బోయెజ్ కంటే శ్రేష్ఠుడిగా వచ్చాడు. ఆ చిన్న పుస్తకం, 4వ అధ్యాయ పుస్తకంలో సమీప బంధువుగా, విమోచకుడుగా, సరిపోయిన వాడుగా, బలవంతుడైన విమోచకుడుగా బోయెజును చూపించాడు. బోయెజు కంటే ఎన్నో రెట్లు శ్రేష్ఠుడుగా మన ప్రభు మన కొరకు వచ్చాడని మనం గమనిస్తున్నాం. తర్వాత ఇక్కడ మరి యొక్క ఛాయ కూడా ఆయన చూపిస్తున్నాడు. ఇది మనందరికీ కొట్టిన పిండి అంటారు, బాగా తేటగా తెలిసింది. ఏమంటే 14 నుండి 16 వరకు ఉన్నటువంటి వచనాల్లో మన ప్రభు రక్తమాంసాల్లో పాలివాడు కావడం ద్వారా కలిగిన ప్రయోజన ఫలితాలు ఆయన మనకు తెలియజేస్తున్నాడు. అక్కడ చూడండి ఏం చెప్పాడో, మరణము యొక్క బలము గలవాని అన్నాడు. అతడు అపవాది కదా, సాతానుడు. మరణ బలము అనే ఒక మాట అక్కడ రాస్తున్నాడు. తర్వాత జీవిత కాలం అంతయు మరణ భయము అని రాస్తున్నాడు. ద పవర్ ఆఫ్ డెత్ అండ్ ద ఫియర్ ఆఫ్ డెత్. మరణ బలము, మరణ భయము అని. జీవించినంత కాలం మనకు ఒక భయం ఉన్నది, ఏంటంటే మరణ భయం కదా. నాకు నీకు అందరికీ మామూలుగా ఉండేది అదే, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి పరలోకమే ఖాయమని తెలుసు కనుక మనం భయపడేవారం కాదు. ప్రభు మన జీవితాల పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో దాన్ని నెరవేర్చుకుంటాడని ప్రభు కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఆయన పిల్లమైన మనకు మరణము భయపెట్టేది కాదు. కానీ మామూలుగా నమ్మని వారికి యేసు ప్రభు రాకముందు, ఆయన సిలువేయబడి సమాజబడి తిరిగి లేవక ముందు మరణ భయం ఉన్నది. ఈ మరణమును గుర్చి ఇక్కడ 2 మాటలు రాశారు. మరణ బలము గలవాడు అపవాది, మరణ భయము జీవిత కాలం అంతా అతను మనకు కలిగిస్తున్నాడు. అయితే మరణ బలము కొట్టివేసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రక్తమాంసాల్లో పాలివాడు కావడం ద్వారా, అబ్రహాము సంతాన స్వభావం కలిగి రావడం ద్వారా, నిజమైన మనుషుడు కావడం ద్వారా, అబ్రహాము కంటే గొప్పవాడుగా, యోసేపు కంటే గొప్పవాడుగా, బోయెజు కంటే గొప్పవాడుగా ఇప్పుడు వస్తున్నాం మనం దారిలోకి. దావీదు కంటే గొప్పవాడు, ఏ గ్రేటర్ దాన్ డేవిడ్. అసలు ఆ దావీదు పోలిక ఎంత స్పష్టంగా చూపిస్తున్నాడు చూడండి. ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్ల భయములో ఉన్నారు, గొల్యాతు భయములో ఉన్నారు, ఆ ఫిలిస్తీన్ల దాస్య భయములో ఉన్నారు. వారు ఆ దాస్యానికి లోబడవలసి వస్తుందని 40 రోజులుగా వాడు వచ్చి సవాల్ చేస్తుంటే, సౌలున్నాడు, అబ్నేరున్నాడు, సైనికులు ఉన్నారు, యుద్ధ ప్రవీణత కలిగిన వారు ఒక్కడు ముందుకు వెళ్ళి యుద్ధం చేయడం లేదు. ఎందుకు? విడిపించేవాడు ప్రభు ఉన్నాడని. దావీదు వలె ఎరిగిన వాడు అక్కడ ఒక్కళ్ళే. ఆలోచించారా, మన ప్రభు దావీదు కంటే ఎంత శ్రేష్ఠుడు చూడండి. బేత్లెహేమీయుడు దావీదు, బేత్లెహేము నుంచి వచ్చిన మన రక్షకుడు, అబ్బా గొప్ప రక్షకుడు. ఏం చేశాడు ఆయన? మరణము గల, మరణ బలము గల అపవాదిని మరణము ద్వారా నశింపజేశాడు. గొల్యాతును ఒడిసెల రాళ్లతో, 5 రాళ్ళు తీసుకుని ఒక్క రాతితో నుదురగొట్టాడు. ఒక్క రాతితో నుదురగొట్టిన తర్వాత వాడు బోర్ల పడగా దావీదు చేసిన ఘనకార్యం మనకు తెలుసు కదా. దావీదు దగ్గర కత్తి లేదు, కత్తి ఆయనకి వాడుకు కాదు. కర్ర వాడుక, చిక్కం వాడుక, ఒడిసెల వాడుక, రాళ్ళు వాడుక, యెహోవా నామం వాడుక, విశ్వాసం వాడుక, పరిశుద్ధత,
युद्धाभ्यास లేదు కానీ పరిశుద్ధతలో అభ్యాసం పొందినవాడు వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నంటే అతని చేతిలో ఉన్న కత్తి తీసుకుని అతని తలను తగివేసి ఎంత గొప్ప విజయాన్ని ఆయన సాధించారు అతని బలము అతని కత్తి తీసుకుని అతని తలను ఛేదించారు మరణం యొక్క బలము గలవానని మరణం ద్వారా నశింపజేసిన చిన్న చిన్నతనంలో దావీదు విజయమని యేసు ప్రభువును గుచ్చి గొల్యాతు నువ్వు దావీదునిలా జయించాడో అది ఒక పెద్ద సంగతిగా చెప్పుకుంటూ ఉండేవారు మన ప్రభు యొక్క విజయం ఎంత గొప్పది చూడండి గనుక ఆదాము కంటే శ్రేష్ఠుడు అబ్రహాము కంటే శ్రేష్ఠుడు యోసేపు కంటే శ్రేష్ఠుడు ఋతు గ్రంథములో బోయేజు కంటే శ్రేష్ఠుడు సమూయేలు గ్రంథాలు రాజుల గ్రంథాలు దినవృత్తాంతముల గ్రంథాల్లో ఉన్నటువంటి దావీదు కంటే శ్రేష్ఠుడుగా మన ప్రభు మనుషుడుగానే ఆయన నిజమైన మనుషుడుగా రావాల్సి వచ్చింది ఆయన రావడం ద్వారా జీవితకాలం అంతా మరణ భయానికి లోబడిన మనల్ని విడిపించడానికి ప్రభు సరిపోయిన వాడని మనం గమనిస్తున్నాం దేవుని వాక్యములో మరణ బలము మరణ భయము అనే మాటలు మాత్రమే కాక మరణం అనేది ఒక ద్వారము అని చెప్పారు కీర్తన 9:14 అదొక ద్వారం ఆ ద్వారము గుండా మనం ప్రవేశిస్తాం ఆ మరణము నిత్య జీవానికి ద్వారం ఒక ఆయన అన్నాడు మరణమే అసలు జీవానికి నిత్య జీవానికి అది రాజమార్గం అన్న కాబట్టి మరణము ద్వారా అసలైన జీవాన్ని మనం చూడగలుగుతాం మరణము లేని జీవములో ప్రవేశించాలంటే మరణమే రాజమార్గం ప్రభు దాన్ని రాజమార్గంగా మనకు ఏర్పాటు చేశాడు తర్వాత మరణపు ఉరులు లేక మరణపు పాశములు అని చెప్తున్నాడు 18వ కీర్తనలో మీరు చదువుకుంటే ఆ కీర్తనలో ఆ మాటలు మీరు గమనించగలరు మరణ భయం అనేది కీర్తన 55లో కూడా రాశాడు మరణ ఛాయలో యెషయా గ్రంథం 9లో చెప్తున్నాడు అదే లూకా సువార్త 3వ అధ్యాయంలో రాశాడు ఒక నీడ అని చెప్పాడు మరణం అనేది ఒక మిల్లు ముల్లు హోషేయ గ్రంథంలో చెప్పాడు అదే కొరింథీ 15లో కూడా ఆయన చెప్తున్నాడు 7 మాటలు మరణం ఒక నిద్ర అని చెప్పాడు నమ్మిన వారికి మరణాన్ని ఒక నిద్రగా మాత్రమే ఆయన ఉంచారు వీటి మీద మీరు తర్వాత స్టడీ చేయండి కానీ ఒక చిన్న విషయాన్ని ఇక్కడ మీతో కలిసి ధ్యానం చేయాలని నేను ఆశిస్తున్నాను దీన్ని విడిచిపెట్టి నేను దాటిపోలే దయచేసి ఒక సహోదరుడు నా కొరకై బ్రదర్ సమర్పణే చదివితే మంచిది కొంతమంది తప్పులు చదువుతున్నారు దేవుని వాక్యం సరిగ్గా చదవడం మనకు అవసరం కదా కొరింథీ 2వ పత్రిక ప్లీజ్ రీడ్ కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 2 Corinthians 2:14-16 14 నుండి 16 కొరింథీ 2వ పత్రిక చదవండి మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చి జ్ఞానం యొక్క కరెక్టే సమర్పణ మీరు చదవండి మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచు ఆయన యందు మిమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రము రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాం నశించు వారికి మరణార్థమైన మరణపు సువాసనగాను రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు సువాసనగాను ఉన్నాం థ్యాంక్ యూ అలాగే కొలసై పత్రిక కూడా చూడండి నిదానంగా చదవండి ఏం తొందర లేదు Colossians 2:14-16 అది కూడా అవే వాక్య భాగాలు కొలసై పత్రిక 2వ అధ్యాయం మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందక ఇన్నట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద సేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటికీ అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాడు ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేసి అనే మాట ముఖ్యమైనది కదా
విజయోత్సవం తో వాడిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచను. కాబట్టి తాల్చా తిమోతి రెండవ పత్రిక చూడండి మొదటి అధ్యాయం. తిమోతి రెండవ పత్రిక మొదటి అధ్యాయం 9-10 వచనాలు మాత్రం చదవండి. 9 and 10. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును. రెండో పత్రిక సమర్పణ రెండో పత్రిక మొదల క్రియలను బట్టి కాక క్రియలను బట్టి సంకల్పమును బట్టి ఆది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. థ్యాంక్ యూ బ్రదర్స్ ఫర్ యువర్ ఎక్స్టెన్సివ్ స్టడీ. ఐ వాంట్ లీవ్ దిస్ పోర్షన్స్ ఆఫ్ స్క్రిప్చర్ విత్ యూ. అంటే హెబ్రీ పత్రిక 2:14-16 వరకు నేను ఎప్పుడు చదువుకున్నా నా మటుకు నాకు బైబిల్లో ఉన్న కనెక్షన్స్ కొంచెం ఆలోచన చేస్తే కొరింథీ 2:14-16 మళ్ళీ కొలసే పత్రిక కూడా 2:14-16 ఈ మూడు ముఖ్యమైనవి. హెబ్రీ 2:14-16, కొరింథీ 2:14-16, కొలసై 2:14-16 అన్ని ఆవచనాలే. కానీ ఇందులో డిఫరెంట్ మెటఫర్స్ అంటారు. మన ప్రభు యొక్క విజయాలు మన ప్రభు మనుషుడు కావడం ద్వారా రాణిపై మరణించడం ద్వారా తిరిగి లేవడం ద్వారా కలిగిన ఫలితాలు ప్రయోజనాలు చెప్తున్నారు. గురించి పత్రంలో ఏం చెప్తున్నాడంటే గ్రీక్ మెటఫర్ అంటారు. అంటే రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు కదా రెండు దేశాల రాజులు ఉంటారు కదా, అందులో యుద్ధం జరిగినప్పుడు గెలిచే రాజు ఉంటాడు, ఓడిపోయే రాజు ఉంటాడు. గెలిచే రాజు అతడు సింహాసనం మీద కూర్చొని లేక రథం మీద కూర్చొని ఊరేగుతూ వస్తూ ఉంటాడు. అక్కడ ఊరేగింపు పటాన్ని చూపించారు. అదే ఊరేగింపులో ఓడిపోయిన రాజు ఉంటాడు, వాడు ఎట్లా ఉంటాడు, వాడు సంఖ్యలలో బంధింపబడిన వాడుగా ఉంటాడు. కనుక ఆ సమయంలో ఆ సువాసనకరమైనటువంటి ఆ ద్రవ్యాలు లేక సువాసనకరమైన ఒత్తులు వెలిగించి ఆ ఊరేగింపు జరిగిస్తారు. అందులో అరోమా అంటారే వాసన అనేది రెండు రకాల వాసన చెప్పారు. ఒకటి జీవపు వాసన జయించిన రాజు, మరొకటి మరణపు వాసన ఓడిపోయిన రాజు. వాడు వెళ్ళిన తర్వాత వాడు బంధించబడతాడు, చంపబడతాడు. అంటే వాడికి ఎదురుగా ఉన్నది మరణం. మరి ఈ రాజుకి ఏముంది, జయించాడు కాబట్టి ఈయనకేమున్నదంటే జీవపు వాసన. జై 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 మా రాజు జయించాడు అని సంతోషంగా ఊరేగించుకుంటూ వెళ్తాడు. వాడు ఓడిపోయాడని సంతోషంగా ఎవరు కేకలు వేయరు కదా. ఆ పట్టణంలో ఉన్న రాజు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తే. గ్రీక్ రాజు కాదు, ఏ రాజు కాదు. ఓడిపోయిన వాడు సిగ్గులేని వాడు ఎవడంటే సాతాన్. వాడు సంఖ్యలతో బంధింపబడి ఉన్నాడు, వాడికి ఆ తర్వాత మరణమే కదా. అసలు ఆ రోజే వాడు చనిపోయాడు. మరణం యొక్క బలము గల వారిని మరణము ద్వారా నశింపజేయటానికే ఆయన వచ్చాడన్న. జీవిత కాలం అంతా మరణ భయం చేత దాస్యానికి లోబడిన వారిని విడిపించే రిడీమర్, విమోచకుడుగా ఆయన వచ్చాడు. రక్త మాంసాలు పాలివాడే వచ్చాడన్న. అది చాలా గంభీరమైన సత్యం. నేను ముగిస్తాను, మీరు ధ్యానం చేయండి. ఆయన రక్తమాంసంలో పాలివాడు కావడం ద్వారా సాతాన్ యొక్క బలం గలవాని వాని కోరలు పీకివేశాడు. అనా అధికారం 3 ప్రకారం సాతాను తల చితుకొచ్చాడు. ఆయన ఎవరి వల్ల కాలేదు. చాలా మంది పాత్ర మందులు ఉన్నారు ఎవరి వల్లగా, యేసు ప్రభు మాత్రమే. తండ్రి రొమ్ము నుండి దిగి వచ్చి మన కొరకే మనుషుడై ఆదామును పోలిన వాడుగా, ఆదాము కంటే శ్రేష్ఠుడుగా, అబ్రాహాము కంటే శ్రేష్ఠుడుగా, యోసేపు కంటే శ్రేష్ఠుడుగా, బోయేజు కంటే శ్రేష్ఠుడుగా, దావీదు కంటే శ్రేష్ఠుడుగా, మనుషుడుగా, రక్షకుడుగా, మధ్యవర్తిగా, సరిపోయిన వాడుగా వచ్చిన మన ప్రభువే. ఇంకా చెప్పాలంటే 2 పోలికలు ఉన్నాయి. అవి 3 అధ్యాయం 1 వచనంలో చెప్తున్నాడు.
మన అపోస్తలుడు మన ప్రధాన యాజకుడు అంటే మోషే కంటే శ్రేష్ఠుడుగా అహరోను కంటే శ్రేష్ఠుడుగా మన ప్రధాన యాజకుడుగా ఉండడానికి నరులలో ఒక నరుడుగా కానీ భిన్నమైన నరుడుగా విశేషమైన నరుడుగా వెరీ డిస్టింక్ట్ చాలా ప్రత్యేకమైన నరుడుగా ఆయన మన కొరకు వచ్చాడని చెప్తున్నాడు. కనుక ఈ ప్రభువును మనం జీవిత కాలం ఏం చేయాలి? ఊరేగించాలి. సువార్త ప్రకటన ఏం జరుగుతున్నదంటే అంగీకరించే వారికి జీవోపవాసం, త్రోసివేసే వారికి అదే సువార్త ఏమవుతుంది? మరణోపవాసం. ఎర్ర సముద్ర జలాలు ఇస్రాయల్కి ఏమైనాయి? జీవంగా మార్చారు. ఆ జలాలు ఐగుప్తీయులకు ఏమైనాయి? అలాగే చేర్చొచ్చి వారు మునిగిపోయారు. కనుక లెట్ అస్ కంటిన్యూ టు ప్రీచ్ ద గాస్పెల్, సువార్త బలంగా తీవ్రంగా శక్తివంతంగా పట్టుదలతో ప్రకటన చేద్దాం. మనుషులు నమ్మినా నమ్మకపోయినా అది మన పని కాదు. అంగీకరిస్తే జీవోపవాసన, వారు త్రోసివేస్తే అది మరణోపవాసన అని ఆయన చెప్తున్నారు. ఇక కొలసై పత్రికలో మనం దాన్ని చదువుతున్నప్పుడు ఏం చెప్పాడంటే వారి చేతిలో ఉన్న ఆయుధాన్ని ఆయన తీసివేశాడు. హీ డిజామ్డ్ హిమ్. వాని చేతిలో ఉన్న కత్తి, గొల్యా చేతిలో ఉన్న కత్తిని దావీదు లాగివేసినట్టుగా సాతాను చేతిలో ఉన్న ఒకే ఒక బలమైన ఆయుధం మరణం, దాన్ని యేసు ప్రభు లాగివేశాడు. మరణమాని విజయం ఎక్కడ, మరణమాని ముళ్ళు ఎక్కడ అనే మాట హోషేయలో అందుకే మనం చదువుతున్నాం. కనుక నిరాయుధునిగా చేశాడు అంటే అధికారణ 3 ప్రకారం వారి తల చితుకొట్టబడింది. ఆ ఘట సర్పం యొక్క తల చితుకొట్టబడింది. తల చితికిపోయినా వాడు ఎంత అసాధ్యుడో తెలుసా? బ్రదర్ సిస్టర్ మోసపోకండి. తల ఏమో చితికిపోయింది కానీ ఈ తోకతోనే, ఈ తోకనే కలిపి మనని కంగారు పెడుతున్నాడు, భయపెడుతున్నాడు. వాడు 2000 సంవత్సరాలుగా వాడు పనిచేసేంత తోకతోటే. నీకు అర్థమైతే తోకతోటే వాడు ఇంత పని చేస్తే తలుంటే ఇంకంత చేసేవాడు. కాబట్టి సాతానికి లోబడక మన ప్రభువుకు లోబడి, మన రక్షకుడు, సరిపోయిన మధ్యవర్తి, మన విమోచకుడు ఆ ప్రభువును గణపరుస్తూ ఆయన మహిమ కొరకై మనం ముందుకు సాగిపోదాం. ఆయన కూడా రక్తమాంసాల్లో పాలివాడయ్యాడు అని హెబ్రీ పత్రిక 2:14-16 రాస్తూ దేవదూతలలో ఒకడుగా ఆయన రాలేదు కానీ అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకుని వచ్చాడు అని. ఇక ఆయన ప్రధాన యాజకత్వం మొదలధ్యాయంలో ప్రారంభించి పాపం విషయంలో శుద్ధీకరణ చేశాడనే సత్యాన్ని ఈ పత్రికలు ఎక్కువగా వివరిస్తున్నాడు. తర్వాతి పాఠంలో మనం ధ్యానం చేస్తున్నాం, చేయబోతున్నాం. 3 ముక్కలు గుర్తుపెట్టుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. 17-18 చెప్పాడు. కావున ఇంత గొప్ప కార్యం చేసిన రక్షకుడు ప్రజల పాపములకు పరిహారం కలుగ చేయుటకై 2 కార్యాలు, ప్రజల పాపాల విషయం ఒకటి, దేవుని సంబంధమైన కార్యాల విషయం. కనికరము గల ప్రధాన యాజకుడు, నమ్మకము గల ప్రధాన యాజకుడు, అగునిమిత్తం, అన్ని విషయాల్లో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఈ 3 మాటలు ఏమిటంటే, నేను ఎటువంటి ప్రధాన యాజకుడు, రక్తమాంసాల్లో పాలివాడుగా వచ్చాడు కాబట్టి ఈజ్ ఎన్ ఏబుల్ హై ప్రీస్ట్, ఆయన సహాయము చేయ గలవాడు అని ఆయన చెప్తున్నాడు కదా. ఆయన దేవుని విషయాల్లో ఫెయిత్ఫుల్ హై ప్రీస్ట్, నమ్మకమైన వాడు అన్న. మర్సిఫుల్ కనికరం గలవాడు, ఫెయిత్ఫుల్ నమ్మకము గలవాడు, హెల్ప్ఫుల్ సహాయం చేయగలవాడు. వీటిని మీరు ఇంకా ధ్యానం చేయండి. ప్రభు ఆత్మ మీకు బయలుపరచగలడు. ఆయన మనుషులలో ప్రత్యేకమైన మనుషుడుగా మన కొరకు వచ్చి శ్రేష్ఠుడుగా మన కొరకు సాధించిన గొప్ప విజయాలు మన జీవితాల్లో జీర్ణం చేసుకుందాం, ధ్యానం చేద్దాం. ఆ ప్రభువుకు స్తుతులు చెల్లించి ఆయన కొరకే ముందుకు సాగుదాం. మీరు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మరొకసారి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన వారికి, నడిపిస్తున్న వీరందరికీ ప్రభు నామమున ప్రేమ వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.